ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి, ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి, పొందితిని నేను ప్రభువాని నుండి, ప్రతిశ్రేష్టయీవి నీ భువియందు, పొందితిని నేను ప్రభువాని నుండి, ప్రతిశ్రేష్టయీవి నీ భువియందు. వాక్యము చదువుకుందాము. 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేకువజాములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యం, దేవుడు నీతిమంతుడు గనక ఆయన నీతిని ప్రేమించేవాడు. మనం కూడా దేవుని బిడ్డలం కదా. ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారు నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడినని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభుని నమ్మిన బిడ్డలు అందరూ కూడా నీతిమంతులే. ఈ నీతిమంతులు ఈ లోకంలో యథార్థవంతంగా జీవిస్తూ దినదినము ఆయన ముఖదర్శనము చేయాలి, చేస్తున్నాం, అది తప్పనిసరి. కనుక ఉదయకాలం దేవుని వాక్యం చదువుకోవడం అనేది మనం వాక్యమై ఉన్న దేవుని చూసినట్లే. కనుక ఆయన ముఖదర్శనం ఉదయకాలంలో చేసి మనము మన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తాం. ఎంతమంది ఉదయకాలంలో దేవుని వాక్యము చదువుకుంటున్నారు? దేవుని వాక్యము మనకు మార్గదర్శి, ఆయనే మనల్ని నడిపించేవాడు. వాక్యమే మనకు వెలుగై ఉంటున్నది, వాక్యమే మన పాదములకు దీపమై ఉంటున్నది. కనుక వాక్యం చదువుట తోడనే మనకు నెమ్మది దొరుకుతున్నది, బాధలో మనకు నెమ్మది కలగజేస్తున్నది. వాక్యమే మనకు జీవము, వాక్యమే మనకు ఆధారం. కనుక ఉదయకాల సమయంలో ఆయన ముఖదర్శనం చేయడానికి ఇష్టపడినటువంటి బిడ్డలందరూ కూడా ధన్యులు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనం చదువుకొని మన జీవిత యాత్రని కొనసాగిస్తాం. ఇంతకుముందు మనం పాడుకున్నట్లుగా జీవిత యాత్రలో ఇంతవరకు దేవుడు మనల్ని ఎబినేజరై నడిపించాడు. ఆ ఎబినేజర్ మనకున్నాడు. ఎబినేజర్గా దేవుడు మనకు నిత్యం తోడుగా ఉండి, మనకు ఆయన అండదండగా ఉండి, మనకు రక్షణగా ఉండి, మనల్ని ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. రండి, వేకువజాములో ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీతిమంతుడిని ప్రేమించేవాడు నీవు, నీతిమంతుడు ప్రభు. నీ ప్రియబిడ్డమైన మేమందరం కూడా నీతిమంతుల కోవలోనికి వచ్చినాం. అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడుగా ఎంచబడినాడు, మేము కూడా తండ్రి ఈ పాపలోకంలో నుంచి వేరు చేయబడి నీ బిడ్డలుగా మార్చబడి నీతిమంతులంగా నీ దృష్టిలో మేము ఎంచబడినందుకై వందనాలు. నీవు మా ఎబెనేజరువు తండ్రి, నీవు మా రక్షణవు, నీవు మాకు కోట కొండయ ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని నడిపించండి, ప్రతి విధమైన కీడు అపాయించి తప్పించి ఈ లోకంలో నీ కొరకు ఈరోజంతా మమ్మల్ని కాపాడుకొని నడిపించమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.